హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ల మాలతక్క. ఈరోజు వచ్చేసరికి వ్లాగ్ ఏంటంటే అంటే పనసపండి ఈరోజు ఇంట్లో జస్ట్ ఇది క్యాజువల్ వ్లాగ్ అండి. జస్ట్ అంటే ఇంట్లో ఈరోజు ఏం చేస్తున్నామని చెప్పేసి అయితే చూపించాల్సిన ఈరోజు పనసపండు కోద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఆ పనసపండు కోసే ముందు కొంచెం కొన్ని బట్టలు ఉన్నాయి, ఆ ఉతికేసిన తర్వాత పండు కోద్దాం అన్నమాట. ఈలోపు బట్టలు ఎలా ఉతుకుతాను ఏంటని చెప్పేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడే ఉందా? ఓకే ఓకే. యాక్చువల్గా హైడెక్స్ ఇది మీ అందరికీ ఇదివరకే నేను పరిచయం చేసాను దీన్ని. ఇది ఇప్పటికీ నేను వాడి 4 మంత్స్ అవుతుంది ఇది. సో ఇది వచ్చేసరికి 150 వాషెస్కి వస్తుందండి. మీకు ఎంత బాగా మురికి వదులుతుందంటే నిజంగా నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నా దీన్ని. బికాజ్ ఎందుకంటే బట్టలు ఎప్పుడు కూడా చాలా కొత్తగా మంచి స్మెల్తో చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. సో అందుకనే నేను ఇదే మాట్మాటికి ఆర్డర్ పెట్టుకొని నేను వాడటం అయితే జరుగుతుంది. ఇది హైడెక్సెల్ యాప్లో ఉంటుందన్నమాట. మీకు ఆ యాప్ లింక్ వచ్చేసరికి కిందన ఇస్తాను. హైడెక్సెల్ యాప్లో మీరు దీన్ని కొనాలి అని అనుకుంటే 599 రూపీస్ మీకు పడుతుంది. హ్యాండ్ వచ్చేసరికి బట్టలు వరకు నిజంగా చాలా 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 ఫ్రెష్గా ఉంటున్నాయి. అంటే డ్యామేజ్ లేకుండా ముడతలు పడుకోవడం కానీ ఇలాంటివి, ఎందుకంటే మనం వాడే డిటర్జెంట్ బట్టి మనం బట్టలు కూడా ఉంటాయి. పాత బట్టలైనా సరే చాలా నీట్గా అంటే ఏం లేకుండా, ఎందుకంటే నేను ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి మీకు ఇంత బాగా రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ స్కాన్ నాకు కంప్లీట్ అయిపోయింది, ఇంకొకటి ఆర్డర్ ఇవ్వాలి కూడా నేను. ఇది ఎలా కనబడతాను ఏంటని చెప్పేసి అయితే చూపిస్తా ఒకసారి. రండి, ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది, ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంది. కొంచెం వంపేద్దామా? సో నేనైతే కొంచెం సెకండ్ లేదా ఒక కప్పుడు వేసుకుంటాను అంతే. నురగైతే మటుకు నిజంగా చాలా బాగా వస్తుంది. బట్టలు మురికి కూడా చాలా బాగా వదులుతున్నాయి. నిజంగా ఎక్సలెంట్ ఉందండి ఇది. మీరు వాడి మీరు కూడా తెలుసుకోండి ఒకసారి. ఎందుకంటే నేనైతే ఇది ఖచ్చితంగా ఇదే వాడుతున్నాను కాబట్టి ఇంత బాగా చెప్పగలుగుతున్నాను. అండ్ ఇవి నానబెట్టాను. ఇవి ఒక 10 మినిట్స్ నానిన తర్వాత నేను ఉతికేసి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను. అంతవరకు వీడియో కంటిన్యూస్గా చూడండి, ఓకేనా? అండ్ మర్చిపోకుండా అందరూ ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకు అంటే ది బెస్ట్ ప్రోడక్ట్ బట్టలు ఉతకడానికి, బట్టలకి చాలా మంచి ప్రోడక్ట్ ఇది. ఇంచుమించు నాకు 3-4 మంత్స్ వచ్చింది ఇది. 150 వాషెస్కి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇప్పుడు నానబెట్టినా సరే ఇంకా నాకు ఇంకొక అట్లీస్ట్ ఇంకొక 15 డేస్ అయినా వస్తుంది ఖచ్చితంగా. సో హైడెక్సెల్ యాప్ మీకు లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, దాని త్రూ మీరు హ్యాపీగా దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా హైడెక్సెల్ డిటర్జెంట్తోనే ఉతికానమాట. బట్ట అయితే అసలు నిజంగా చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. దయచేసి అందరూ కూడా ఆర్డర్ పెట్టుకొని మీరు కూడా ఇది యూజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను, ఓకేనా? బాయ్ బాయ్ అండి. హాయ్ హలో, ఈరోజు మా ఇంట్లో పనసపండు కోస్తున్నాం అన్నమాట. ఆ పనసపండు ఎలా కోస్తున్నారు ఏంటి అని చెప్పేసి అసలు తొనలేండి పిక్కలేండి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి సరదాగా ఒక వ్లాగ్ ఇది. ఇదైతే యూజ్ఫుల్ ఆర్ ఇంపార్టెంట్ అని అయితే నేను చెప్పలేను. పనసపండు కొయ్యడం రాని వాళ్ళకి ఇది యూజ్ఫుల్, వచ్చిన వాళ్ళకి ఇది ఏమో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాగ్ అనుకోండి, ఓకే? ఇప్పుడైతే బట్టలన్నీ ఉతికేసిన తర్వాత రిలాక్స్డ్గా పనసపండు కోసుకొని తింటున్నాము. అది ఎలా కోస్తున్నారు ఏంటని రమణయ్య గారు అయితే కోస్తున్నారు. ఇప్పుడు ఎన్ని పిక్కలు వచ్చాయి ఏంటి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను, ఓకే? సరదాగా చూడండి. ఐఎమ్ డూయింగ్ పంచపండు ఇటు అలాగైపోయింది, తీసుకొచ్చి చాలా రోజులు అయింది. అక్కడ కొత్తన ప్లేట్లు పెట్టుకోవచ్చు కదా.
వాసన వచ్చేస్తుంది. వావ్, పిక్కల బోల్డ్ ఉన్నాయండి. అయ్యి అయ్యి బాబోయ్, తక్కువ ఊడిపోయింది, బాగా పండిపోయింది. ఇంకా దిగాలేమో. అయ్యో పిక్క పిక్క, ప్లేట్ ఒకటి పట్టుకోండి. రోషి రోషి, పెద్ద ప్లేట్ ఒకటి ఇవ్వమ్మా. అక్కడ ఇట్రా పిక్కలు వచ్చేస్తున్నాయి. అగోగో అక్కడ ఉన్నాయి చూడు. అయ్యో ఇలా వచ్చింది. ఐ థింక్ సో సగం కుళ్ళింది బికాజ్ ఆఫ్ నాకు తీయటం రాదు. అవి పిక్కలు అందరివి ఉంటుంది తొనల. పనస పండు ఆ పెక్కలతో ఉడకబెట్టుకొని తింటే కాల్చుకొనైనా సరే భలే ఉంటుంది. సో పండు అయితే సగం కుళ్ళింది అనమాట. యాక్చువల్గా ఇలా తీయటం జరిగింది. కొంచెం ఉన్న తొనలు ఇలా తీసాము, మంచిగా ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇవి పిక్కలు అనమాట. సో ఇప్పుడైతే ఇలా పిక్కలు ఇవి చేసాము. నాకు డౌట్ ఏంటంటే పనస తొనలన్నీ తినేస్తాం, ఓకే, పనస పిక్కలు ఉడకబెట్టుకొని కాల్చుకుని కాకుండా పనస పిక్కలు ఇంకేం చేయొచ్చు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే ఇన్ని పిక్కలు ఒకసారి తినేసిన కాలు చేతులు పట్టేస్తాయి. సో అది కూరలకు ఏమైనా చేసుకోవచ్చా, చేసుకోవచ్చు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఎవరు కామెంట్ చూసి నేను ఫాలో అయ్యాను అనేది, పనస పిక్కల్ని ఏమేమి చేయొచ్చు అనేసి కామెంట్ సెక్షన్లో చేయండి. అది ఎవరిది చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో ఇది ఏం చేశానో అది అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా? చాలా వరకు పండు అంతా కుళ్ళిపోయింది. యాక్చువల్గా నేను ఆ రోజు ఆవిడ అడిగింది ఫస్ట్ కాయలాగిస్తే నేనే అన్నా ఈ రోజు కోసేసుకుంటామని. సో పాప అందుకనే ఆ రోజుకి పండిపోయిన కాయ ఇచ్చింది, నాదే లేదు. ఆ తర్వాత నేను 3 రోజులు 4 రోజులు ఇంట్లో పెట్టుకూర్చున్నాను, అందుకనే కుళ్ళిపోయింది పండు. ఎనీవే నాకు ఈ పిక్కలు అంటే చాలా ఇష్టం, కానీ వాతం పట్టేస్తుంది అనమాట. ఏదైతే పెట్టుకున్నాం ఫస్ట్ చేతి ఆయిల్ పెట్టుకునే తీసుకున్నాము. అది పెట్టుకోకుండా తీయకూడదు, ఏంటి జారిపోద్ది కాదు దగ్గర అనుకో. చాలా వరకు పండు కుళ్ళి పిక్కలు మాత్రం మిగిలాయి అనమాట, తొనలు తక్కువ వచ్చాయి. ఎనీవే తొనలు తింటే నేను మా ఆయనగారే తినాలి, మా పిల్లలకి అంత సినిమా లేదు. ఏది నాకు స్మెల్ లేదు, నచ్చదు. నీకు నచ్చదమ్మా, నీకు పనికి వచ్చి ఏమి నచ్చుతుంది చెప్పు. అండ్ నెక్స్ట్ పనస పండు దేనికి ఉపయోగపడుతుంది అది కూడా చెప్పండి, తినడం వల్ల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నువ్వు ఏం చేస్తున్నావు మమ్మీ? సీజనల్ ఫ్రూట్ అని చెప్పట్లేదు. ఏం చేస్తున్నావు? మీకి అందులో వచ్చింది నాకు అది చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది. ఎక్కడ వచ్చేస్తున్నాయి చక్కగా. నాకు పిక్కలు చాలా ఇష్టం, ఉడకబెట్టుకొని కానీ కాల్చుకొని కానీ తింటే చాలా బాగుంటుంది. ఇంకా వీటిని ఏమైనా చేస్తారేమో నాకు తెలియకుండా అని చెప్పేసి అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. కామెంట్ సెక్షన్లో కామెంట్ మీ అందరికన్నా షాషా బాగా పడుతుంది తెలుసా? అవునా? మీ పక్కనే ఉంది అని మరి బాగుంది తీస్తున్నాం, బాగోలేని వదిలేస్తున్నాం. కొంచెం దగ్గర తొనలు బాగున్నాయి, కొంచెం దగ్గర వచ్చేసరికి అబ్బా పోయింది. నేను తీస్తుంటే సగం మొక్క అక్కడే ఉంటే సగం వస్తాం. మనకి రానివి మనం చేయకూడదు అని నాకు రాదు యాక్చువల్గా. నువ్వు కొనుక్కు రావాలి, నువ్వు చిన్నప్పుడు ఒక డబ్బులు కొనుక్కొని తరపు
అంటే నేను టచ్ పర్పస్ వేరు బిర్యానీ చేస్తా బిర్యానీ నాకేం తెలుసు ఇది పని చేయదనేసి బిర్యానీ గా తెచ్చానండి యాక్చువల్ గా పనస పట్టుతో బిర్యానీ చేస్తారు కదా అంటే ఇలాంటి దాంతో సో అందుకని తెచ్చాను బర్ద అదంట పండు పనికిరాదంట దానికి కాయ కావాలంట సో అందుకనే నేను ఇది వేస్ట్ అయిపోయింది నేను నిజంగా తెచ్చిన పర్పస్ వేరు బిర్యానీ కోసం అని తెచ్చాను ఎనీవే ఇలా పనికొచ్చింది మా నాగుని పిలిచా తొందరనే ఇచ్చాను మేము కూడా అంతేనా వాడే మొన్న పిలిచి అక్క పనస్తోంది పనస్తోంది అంటున్నాడు వాడు కోస్తాను అన్నాడు నీకు రాకపోతే నేను కోస్తాను అక్క అని చెప్పేసి అన్నాడు అంటే లేదురా బావగారితో కొయ్యిస్తానని చెప్పేసి అన్నమాట అనుకోండి ఇలా అయ్యింది ఆ రోజు కోస్తుంటే చక్కగా వచ్చినాం పండు బాగుంది ఆ రోజు సరే మనం ఏం తినాలా పెట్టాలా వాడిని పిలిస్తే వాడు పట్టుకుంటాం అదన్నమాట చాలా మనకు తెలియదు అందుకే మనం చేయకూడదు కదా నాకు తెలియకుండా నేను చేశానండి పనస పండు కొనేసి మా ఆయన నన్ను పొగిడేస్తాడు మెడల్ ఇచ్చేస్తాడని చెప్పేసి అనుకున్నా పేరు చూస్తే తీసుకుని గాలి తీశారనమాట యాక్చువల్గా నేను తెచ్చిన పర్పస్ వేరండి సో ఇదిగో ఇవి పనస పిక్కలు ఇవి ఉడకబెట్టడం కాల్చడం కాకుండా ఇంకేమైనా చేస్తారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అవి నేను ఎవరు కామెంట్ చూసి నాకు నచ్చి ఇది బాగుంది అనుకుని అనుకుంటే అది చేస్తాను అది చేసి మీకు మళ్ళీ నేను అది వీడియో చేసి పెడతాను ఎవరు పెట్టారో ఎవరు కామెంట్కి నేను చేశాను అనేది కూడా మీకు నేను వీడియోలో మెన్షన్ చేస్తాను అండ్ ఏంటంటే ప్రాసెస్ కూడా చెప్పండి అండి నాకు ఎందుకంటే నాకు మా ఆయనంత గొప్ప టాలెంట్ అయితే లేదు నాకు వంటల్లో నేను వంట చేయాలనుకున్నట్టే నాకు ప్రాసెస్ తెలియాలి ఫస్ట్ సో అందుకనే ప్రాసెస్ కూడా కొంచెం పెట్టండి మర్చిపోకండి పనస పిక్కలు ఏం చేయొచ్చు ఏమేం చేయొచ్చు ఉడకబెట్టడం కాల్చడం కాకుండా సో ఇది వ్లాగ్ బట్టలు ఉతికి సగం కష్టపడ్డాను మిగతావేమో ఇలా అన్నమాట ఓకే ఈరోజు పనసపండు ఇలా ఫెయిల్ అయ్యింది మొత్తానికి నేను తీసుకొచ్చిన పనసపండు ఈ రకంగా ఫెయిల్ అయ్యింది ఎనీవే ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు ఇష్టమైన పిక్కలు బయటపడ్డాయి కాబట్టి ఓకేనా Keep continue our videos and stay tuned. Don't forget to subscribe our channel. By the way, Malatakka and Kotha channels, Manorama Malatakka and Bhavagarga Latakka. These three channels ki subscribe cheskondi. Inka inka munduku teesukovali. Okay na? Idi panasa pandu vlog anamata. Panasa pandu vlog aithe panasa pandu kasla inkedo ayyi. మా పాప చీ 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 అంటూ తిన్న వాళ్ళకి కూడా తినడం కూడా చేస్తుంది సరే అయిపోయింది ఎనీవే బై బై.